అద్భుతమైన మహాఘట్టాన్ని, ఒక అద్భుతమైన సందర్భాన్ని, ప్రపంచం అంతా సంతోషంతో సంబరంతో చూసుకునే ఒక కనుల పండుగ అయిన ఒక మహాక్షేత్రాన్ని, కాళేశ్వరం క్షేత్రాన్ని, ఒక కాళేశ్వరం ప్రాజెక్టుని జాతికి అంకితం చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి పాలాభిషేకం చేస్తున్న సందర్భం ఇది. ఇట్లాంటి సంతోష సమయాన్ని, సందర్భాన్ని కార్మిక సంఘాలు కూడా, సినిమా పరిశ్రమ కార్మిక సంఘాలు కూడా పాల్గొంటాం. అట్లాగే శివుడి తలపైన గంగని ఒక మహర్షి నేలకు దించితే ఈరోజు ఆ గంగని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మన మహాతపస్వి కేసీఆర్ గారు కాళేశ్వరంలో నిలబెట్టడం జరిగింది. అక్కడ అమ్మను, గంగమ్మను కూర్చోబెట్టాడు. ఈరోజు తెలంగాణ గంగ కాళేశ్వరం గురించి ప్రపంచమంతా కూడా, ప్రతి ఒక్కరూ ప్రపంచంలో అత్యద్భుతమైన, అతి పెద్దదైన ఎత్తిపోతల ప్రాజెక్టుని ఈ ప్రారంభించి జాతికి అంకితం చేసిన సందర్భాన్ని ప్రపంచం అంతా కూడా సంతోషంగా చూస్తున్న సందర్భం ఇది. ఈ సందర్భాన్ని తెలంగాణ జాతికి, తెలంగాణ సమాజానికి, తెలంగాణకే కాకుండా భారతదేశానికి, ప్రపంచానికి అందించి తన కృషితో, పట్టుదలతో తపస్సులా భావించిన కేసీఆర్ గారికి ఈరోజు కార్మిక సంఘాలు ఫలాభిషేకం చేసిన సందర్భం. ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే కార్మిక సంఘాలందరూ కూడా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, మన మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారు కూడా అభినందిస్తున్నారు, వాళ్లకు కృతజ్ఞత తెలియజెప్తున్నారు. ఎందుకంటే ఈ కార్మికులు ఒక కార్మికుడిగా, ఈ దర్శకుల్లో ఒక దర్శకుడిగా, అందరిలో ఒకటిగా ఉన్న నాకు కేసీఆర్ గారు ప్రేమతో 5 ఎకరాల స్థలాన్ని స్టూడియో కోసం కేటాయించడం అనేది కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు కూడా అది వాళ్ళకు వచ్చినట్టుగా భావిస్తూ సంతోషపడుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.